గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తే ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ పేపర్ చూసినా గంజాయి హెరాయిన్ డ్రగ్స్ వీటి చుట్టే తిరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో తమిళనాడు కావచ్చు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఎక్కడ పట్టుబడినా అది ఏపీ నుండే వచ్చింది అని వాళ్ళు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. కానీ మన వాళ్ళు అయితే అది మంది కాదు అని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మన చెక్ పోస్టులలో ఎక్కడా పట్టుబడకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పట్టుబడి అది ఖచ్చితంగా మనదే, ఏపీ స్టేట్ నుంచే వచ్చిందని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే మన చెక్ పోస్టులలో అంత ఫ్రీడమ్ దొరుకుతుందా? వైజాగ్ నుంచి ఈస్ట్ వెస్ట్ అక్కడెక్కడ చెక్ పోస్టుల దగ్గర పట్టుబడకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పట్టుబడుతుందంటే మనం అంత క్లియరెన్స్ ఇస్తున్నామా? దీని వెనకాల ఎవరో బడాబాబులు ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రతిపక్షమే ఇవన్నీ చేయిస్తుందని వీళ్ళు అంటారు. వాళ్ళేమో మేము మీరు అధికారంలో ఉంటే మేము ఎలా చేయిస్తామని వాళ్ళు అంటారు. మీ దగ్గర సాక్ష్యాలుంటే ఎత్తి ఆ ప్రతిపక్షంలో ఉండే నాయకుల్ని లోపలేసలకు శిక్షలు వేయచ్చు కదా, ప్రజలకు బహిర్గతం చేయొచ్చు కదా సాక్ష్యాలని. మీరు చెయ్యరు. అంటే మీ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు తప్ప ప్రజల్ని డైవర్ట్ చేస్తారు ఆ కొట్లాటల్లో. అసలు నిజంగా నిబద్ధత ఉంటే ఇది దీనికి మూలాలు ఏంటి, ఎక్కడివి జరుగుతున్నాయి, వీటి నివారణ చర్యలు ఏంటని మీరు సూచించాలి. సూచించరు. ఇలా అన్ని అడగాలని ఉంటుంది సార్, కానీ నాకు ఎందుకు అడగబుద్ధి కావట్లేదంటే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అతి కష్టం మీద నడిపిస్తున్నారు. నెలాఖరు వచ్చరికి జీతాలు ఇవ్వడం కోసం మీరు పడే కష్టం చూస్తే అసలు మాకు నోరిప్పబుద్ధి కాదు. కానీ ముఖ్యంగా జనసేన తరపున మేం కోరుకునేది ఏంటంటే యువత భవిష్యత్తు, రాష్ట్ర పరువు. ఈరోజు కొంతమంది బడాబాబులు దీని వెనకలుండి చేయిస్తున్నందుకు అనమాయకులైన ఉపాధి కోల్పోయి ఏ అవకాశం చిక్కక ఇలాంటి వృత్తి ఎంచుకొని చేస్తున్న యువత నాశనం అయిపోతుంది. తద్వారా రాష్ట్ర పరువు ఈరోజు నాశనం అయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడం కోసం మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.